जिला कलेक्टर संगारेड्डी गारिकी तेलंगाणा राष्ट्रम विषय गुंतपल्ली ग्रामम कुंडापूर् मंडलंलोनी भूमि सर्वे नंबर 129లో గల వ్యాపార భూమి పూర్తి విస్తీర్ణము 41 ఎకరముల 31 గుంటలు కలదు 1954 55 కాస్త్ర ప్రకారము పట్టదారు రైతులం అట్టి వ్యాపార భూములో ఎంఆర్ఓ గారు జిల్లా కలెక్టర్ గారు హామీ ఇవ్వడము మా సమస్యను పరిష్కరించవలసి ప్రార్థన అయ్యా మేము కొండాపూర్ మండలం గుంతపల్లి గ్రామానికి చెందిన బీద రైతులము మా గ్రామంలోని సర్వే నంబర్ 129 పూర్తి విస్తీర్ణం 41 ఎకరముల 31 గుంటల వ్యాపార భూమి మాకు 1954 55 కాస్త్ర ప్రకారము పట్టాలు కలిగి ఉన్నాము అప్పటి నుండి మేము అట్టి భూమిలోనే వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాము గుట్టపైన ఉన్న 10 ఎకరముల మంచి భూమిలో కంది మినుములు మరియు ఉలవలు వంటి రకరకాల పంటలు పండించి సాగు చేస్తూ జీవిస్తున్నాము కొండాపూర్ మండలం ఎంఆర్ఓ గారు మా రైతులందరితో ఈ విధంగా ఇట్టి భూమిలో నుండి మైనింగ్ శాఖ వారు మట్టిని తీసుకుంటారు అట్టి మట్టి తీసుకోవడం పూర్తి కాగానే తిరిగి మీ భూములు మీకు ఇస్తాము అని ఇట్టి విషయము జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడున్న కలెక్టర్ గారితో కూడా చర్చించడం జరిగింది మా బలరాముడు గారు ఎంఆర్ఓ గారు అయినటువంటి పెద్ద మనిషి మా దగ్గర తీసుకొని పోయిన సార్ దగ్గరికి మన ఇప్పుడు హనుమంతరావు గారు సార్ దగ్గరికి తీసుకొని పోతే మేము మాట్లాడడం జరిగింది అతను ఏమంటే ఈ మైనింగ్ విషయాలు తీసుకొని అట్టి మట్టి తీసుకున్న పూర్తి కాగానే తిరిగి మీ భూములు మీకు ఇస్తాము అని మేము మాటపూర్వకంగా విన్నాము మాట రాతపూర్వకంగా కూడా ఉన్నాయి సార్ ఒకటి జడం జరిగింది కావున ఈ భూములు మీకు ఇస్తాము అని అట్టి విషయంలో జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడినాను అని ఎంఆర్ఓ గారు మాకు వాగ్దానం చేయడం జరిగింది కావున తిరిగి ఇట్టి భూమిని పట్టదారులమైన మాకు అప్పగించాలని పూర్తి వ్యాపారంపై ఆధారపడిన మా రైతు కుటుంబాలపై దయతలచి మాకు భూమిని ఇప్పించి మాకు న్యాయం చేయగలరని ప్రార్థిస్తున్నాం ప్రార్థనతో మేము విన్నవించుకుంటున్నాం సార్ ఒక్కటి సార్ దయచేసి మా భూమి మాకు ఇవ్వకుంటే మేము 244 మంది కుటుంబాలు ఓటరుస్తున్నాం ఇప్పుడు మేము ఉన్నామేమో ఇక్కడ 62 కుటుంబాలు ఒక్కొక్క కుటుంబంలో 10 మంది 800 వరకు ఉన్నారు ఒక్కొక్క ఇంట్లో కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ ఎంబీఏ కూడా చదువుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళకి ఏ విధంగా ఉపాధి కల్పిస్తారో ఒకవేళ మాకు కూడా కొంచెం మా భూమి పోయిన తర్వాత బాధ అనిపిస్తుంది మేము భూమి కొనే పరిస్థితులు లేము ఒక గుంట ఇప్పుడు 3-4 గంటల కోట్లు అంటే లక్షలు అంటే కూడా మేము కనీసం ఒక ఇంచు కూడా కొనుక్కునే పరిస్థితి మాకు మా ఆవేదన ఏం చెప్తున్నామంటే మేము బతికినా మా పిల్లలన్నా బతికి కనీసం వాళ్ళ వారైనా బతికినికైనా మా భూమి మాకు మీ దయతో మాకు